రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా కూలైపోయింది. 2-3 రోజుల కిందటి వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వగా ఇప్పుడు ఎండలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 10 నుంచి వాతావరణం చల్లబడింది. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. సగటున 2 డిగ్రీల నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా ఉన్నాయి. తెలంగాణపై ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. మరాఠా ద్వాడా నుంచి మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో ఉపరితల అవర్తనం ఆవరించి ఉంది. సముద్ర మట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైందని వాతావరణం శాఖ తెలిపింది. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడ్డాయి. రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 1-2 చోట్ల మోస్తారు వర్షాలు కూడా కురవచ్చు. కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఉత్తర మధ్య తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేస్తుంది. హైదరాబాద్ తో సహా పలు జిల్లాలకు ఆరెంజ్ తో పాటు యెల్లో అలర్ట్ ను జారీ చేసింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. అటు దేశ వ్యాప్తంగా కూడా ఎండలు కాస్త తగ్గాయి. కొన్ని చోట్ల చిరుజల్లలు కురుస్తున్నాయి. తమిళనాడులో వరుణుడు కరుణించాడు. మండుతున్న ఎండల నుంచి అక్కడి ప్రజలకు ఉపశమనం కలిగించాడు. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. రాజధాని చెన్నైలో కూడా 2 రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలను దాటకపోవచ్చని అంచనా వేసింది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.